Hi friends, welcome to our channel. Manam ee roju Telangana Rashtramloni Nalgonda Jilla Nedumanur Mandalam Guntupalli Gramamlo unnam. Manato paatu Naveen garu unnaru. Naveen garu organic farming anedi aneka rakala pantallo chestunnaru. Mukhyanga veeru kooragayalu, battayi ituvanti pantalaithe sendriya vyavasaya paddhatilo saagu chestunnaru. Manandarki telusu kalupu samasyala nivaran kosam పవర్ వీడర్లు అనేది వాడటం జరుగుతుంది. మరి వీరైతే కొత్త రకం వ్యవసాయ పద్ధతులు అయితే కలుపు నివారణ చర్యలు చేస్తున్నారు. మరి నార్మల్గా మనం చూసుకున్నట్లయితే కలుపు అనేది మనకి వేరులతో సహా తీసుకోవడం అనే పద్ధతిని మనం ఎన్నో వ్యవసాయ క్షేత్రాల్లో చూస్తున్నాం. కానీ వీరైతే మరి ఒక అంగుళం అరంగుళం వరకు గడ్డ అనేది ఉంచుకొని భూమిని చల్లబరుచుకునే ప్రక్రియలో వీరైతే సాగు చేస్తున్నారు. మరి వీరైతే ఇంతకుముందు బ్రష్ కట్టల ద్వారా కలుపు తీసుకునే పనులు అయితే చేసుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఈ వీల్ స్ట్రింగ్ ట్రిమ్మర్ అనేది మరి వీడియో చూసి వీరైతే మనకి ఎంక్వైరీ చేసి కొనుగోలు చేశారు. మనం ఈరోజు వీరి పొలానికి తీసుకొచ్చి డెలివరీ చేసి డెమో కూడా చూపించాం. సో ఈ మిషన్ యొక్క ఫీడ్బ్యాక్ వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి నవీన్ గారు. నమస్కారం అండి. సార్, మీరు ఇంతకుముందు ఏమేమి పంటలు సాగు చేసేవాళ్ళు, ఆ పంటల్లో కలుపు నివారణ చర్యలు ఎలా చేపట్టేవాళ్ళు? ఇప్పుడు మేము పూర్తి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాము. ఓకే. మా ప్రధాన సమస్య వచ్చేసి కలుపు. ఓకే. ఈ కలుపు గురించి మేము బ్రష్ కట్టర్ ఉంది. ఓకే. అండ్ పవర్ వీడర్ ఉంది. ఓకే. అండ్ చిన్న ట్రాక్టర్ ఉంది, మినీ ట్రాక్టర్. ఓకే. సో అంటే మేము పూర్తిగా గడ్డిని కంట్రోల్ చేయలేకపోతున్నాం అనమాట, బ్రష్ కట్టర్ కానీ ఇది కానీ. ఓకే. సో ఆ ఉద్దేశంతో మేము యూట్యూబ్ ఛానల్లో మీ యొక్క వీల్ స్ట్రింగ్ ట్రిమ్మర్ని చూడటం జరిగింది. ఓకే. కలిసి మేము తీసుకోవడం జరిగింది. మేము బ్రష్ కట్టర్ని పంటలు సాగు చేస్తారండి. మా దగ్గర అంటే మాకు సొంతంగా అవుట్లెట్ ఉంది. ఓకే. ఒంటిపల్లి సేంద్రియ పంటలు. ఓకే. సో మాకు మా అవుట్లెట్లు మాకు అన్నీ ఉండాలి కాబట్టి టమాటా, బెండ, మిర్చి, వంకాయ, టమాటా, బీర, కాకర, దొండ, ఆనియన్, ఓకే, అండ్ బనానా అండ్ కూరగాయలు, పండ్లు అన్ని రోజువారీగా మన దొరికేవి, పాలకూర, కొత్తిమీర, సో ఇట్లాంటి. ఓకే. సో ఈ వీటన్నిటికీ ప్రధాన సమస్య వచ్చేసి కలుపు. ఓకే. సో ఈ కలుపుని మేము తీసుకోవాలి అంటే బ్రష్ కట్టర్ని వాడటం జరుగుతుండే అంతకుముందు. ఓకే. బ్రష్ కట్టర్ కొంటే మాకు కొంచెం బాగా టఫ్ అనిపించింది. ఓకే. మా టీం అందరం కలిసి చేస్తున్నాము. ఓకే. నేను మార్కెటింగ్ చూసుకుంటాను, మా టీం వచ్చేసి ఇక్కడ చేయడం జరుగుతుంది. ఓకే. సో వాళ్ళకు ఇది చేసినప్పుడు ఇక్కడ నుంచి మీరు ఆ చివరి దాకా చూసినప్పుడు ఒక లైన్ బ్రష్ కట్టర్ కొట్టాలి అంటే మ్యాక్సిమం సరిపోయేది ఆ రోజుకి. సో ఇప్పుడు ఇది మాత్రం ఒక లైన్కి 4 మినిట్స్ టైం చూడటం జరిగింది. 4 మినిట్స్లో ఈజీగా ఓకే ట్రిమ్మింగ్ అయిపోయింది. ఓకే. అదే మీకు ఇప్పుడు ఈ వరుస అంతా బ్రష్ కట్టర్తో చేసినప్పుడు ఎంత టైం ఒక రోజు తీసుకునేదండి? అంటే ప్రధాన సమస్య ఒక రోజు అని కాదు. ఓకే. అవి చేస్తున్నప్పుడు మాకు కొంచెం పెయిన్గా ఉండడము, టఫ్గా ఉండడము, అలసిపోవడం ద్వారా. సో మేము కొద్దిసేపు చేసేసి పక్కకు పెట్టేసి మళ్ళీ చేయడము అనేది ఉంటుండే. సో దీనివల్ల మిషన్ వల్ల మాకు కొంచెం ఈజీగా ఉంది, అలసిపోవడం అనేది. మీరు బ్రష్ కట్టర్ చేసేటప్పుడు అది మనకు పెయిన్స్ రావటం కానీ మిషన్ హీట్ ఎక్కడం మూలంగా కానీ పక్కన అనేది ఒక 30 మినిట్స్ ఆడి 1 అవర్ వాడి పక్కన పెట్టడం, మళ్ళీ అనేది లేకపోవడం వల్ల మేము కలుపు సమస్యని ఎక్కువగా కంట్రోల్ చేయలేక ఇబ్బందిగా ఉంది. టైం ఎక్కువ తీసుకునేది. ఓకే. ఇప్పుడు మీరు దీని డెమో చూశారు, ఇది కూడా మీరు నడిపి చూశారు, మన టీం వాళ్ళు కూడా నడిపి చూశారు. సో మీరు ఈ కలుపు తీసే ప్రక్రియ మీకు ఎంతసేపట్లో జరిగింది? అదే మాకు ఒక వరుస 4 నిమిషాలకు 4 నిమిషాలు పట్టింది. ఓకే. సో మాకు ఈజీ అనిపించింది మంచిగా. ఓకే. ఇప్పుడు ఒక ఎకరం వచ్చేటప్పటికల్లా ఎంతసేపట్లో చేసుకోవచ్చు అని మీరు ఆలోచన చేస్తున్నారు ఈ మిషన్ ద్వారా? 2 గంటల్లో అయిపోతుంది. ఎట్లా అంటే మాకు ఒక 4 నిమిషాలు అంటే దీంట్లో వచ్చేసి 20 లైన్లు ఉంటాయి, 2 4 8. ఓకే. సో అప్రాక్సిమేట్లీ 2 అవర్స్లో మనకు కంప్లీట్ అయిపోతుంది. ఒక మనిషితో చేసుకో, ఒక మనిషి ఒక ఎకరం, ఇంకో మనిషి ఇంకో ఎకరం చేసుకున్నాకనే అలా చేంజ్ చేసుకుంటా 4 ఎకరాలు అయితే రోజు కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే. ఈజీగా మనకి ఈ పని అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇంకా మీకు దీనికి ఆయిల్స్ పోసుకోవడం కానీ స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, ఆ స్ట్రింగ్స్ వేసుకోవడం కానీ అవన్నీ మీకు చెప్పాం కదా, అది మీకు అర్థమైందండి? అర్థమైందండి. ఓకే. ఓకే. ఇంకా మీకు ఇప్పుడు మేము బ్రష్ కట్టర్లో వేసే స్ట్రింగ్ కొంచెం టఫ్ ఉంది. ఓకే. ఆ బ్రష్ తీసి పెట్టడము,
ఇదైతే చాలా ఇది ఈజీ హ్యాండ్లింగ్. ఈజీ హ్యాండ్లింగ్. ఓకే. ఇంకా మీరు బత్తాయి కూడా సాగు చేస్తున్నారు. ఆ బత్తాయి పంటలో కూడా మేము చెట్ల కింద మేము యాక్చువల్లీ మా ప్రధాన ఎజెండా ఏంటంటే గడ్డి మందుని కొట్టొద్దు, భూమికి గడ్డి మందుని అలవాటు చేయొద్దు అనేది మా యొక్క మెయిన్ థింగ్. కాకపోతే ఇప్పుడు మా ఇక్కడ కూరగాయలలో మాత్రం జీరో ఉంది. సో బత్తాయిలో వచ్చేసరికి అయితే గడ్డి మందు ఎందుకంటే కళ్ళు లేబర్ సమస్య కాబట్టి గడ్డి మందు కొడుతూ ఉన్నాము. కానీ ఇప్పుడు ఈ ట్రిమ్మర్ తోటి నాకు ఇది సక్సెస్ అయితే కనుక దాంతో చేసుకోవచ్చు, మనకి ఆ గడ్డి అనేది కలుపు అనేది తీసుకోవచ్చు. అంటే చాలా మంది హార్టికల్చర్ క్రాప్స్ లో కూడా ఈ మిషన్ అనేది వాడటం జరిగింది. వేరే స్టేట్ లో గానీ వేరే కంట్రీస్ లో గానీ ఈ సక్సెస్ఫుల్ గా హార్టికల్చర్ క్రాప్స్ లో కూడా మనకు ఉపయోగపడింది. సో మీకు కూడా ఉపయోగపడింది అని మేము అనుకుంటున్నాం. ఇంకా మీకు ఈ ఆపరేట్ చేయటం గానీ అది ఎలా అనిపించింది అండి? ప్రస్తుతానికి అయితే ఈజీనే ఉందండి. ఫ్రెండ్స్ మీరు విన్నారు కదా నవీన్ గారి ఫీడ్బ్యాక్. నవీన్ గారు అయితే ఇంతకుముందు మరి బ్రష్ కట్టర్ల ద్వారా కలుపు అనేది నివారణ చర్యలు చేపట్టేవాళ్ళు. మరి బ్రష్ కట్టర్ ద్వారా వాడేటప్పుడు ఒక రోజుకి వచ్చేటప్పటికల్లా ఒక వరుస అంటే 20 వరుసలు చేయాలంటే దాదాపుగా 2-3 రోజులన్నా పట్టేది అని చెప్తున్నారు. అదే ఈ మిషన్ ద్వారా అయితే 4 నిమిషాల్లోనే ఒక వరుస కంప్లీట్ చేశారు. 2 గంటల్లో ఈ వీల్ స్ట్రింగ్ ట్రిమ్మర్ ద్వారా అయితే కంప్లీట్ చేసుకోవచ్చని మరి ఆలోచన చేశారు. మరి మీలో ఎవరికన్నా కానీ మరి ఇటువంటి పద్ధతుల్లో వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా ఈ వీల్ స్ట్రింగ్ ట్రిమ్మర్ అనేది ఉపయోగపడిద్దని మేమైతే నమ్ముతున్నాము. మీలో ఎవరికన్నా కానీ ఈ వీల్ స్ట్రింగ్ ట్రిమ్మర్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి, వెంటనే డెలివరీ చేస్తాం. మీకు డెలివరీ చేయడంతో పాటు మీ ఫీల్డ్కి తీసుకొచ్చి దీన్ని డెమో చూపించి ఇది ఎలా వాడాలి అనే విధానం కూడా మీకు వివరించి చెప్తాం. దగ్గరలో ఎవరన్నా మా డీలర్స్ ఉంటే మా డీలర్స్ ద్వారా కూడా మీకు సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.